हाय फ्रेंड्स, నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మీరు చూస్తున్నది మూవీస్ వ్లాగ్స్ కుకీస్ ఇన్ఫో ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఉప్పెన మూవీ రివ్యూ. ప్రీమియం షోది తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇస్తుంటారు. వారిలో కొందరు మాత్రమే గ్రాండ్ గా లాంచ్ అవుతుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లోని ప్రత్యేకమైన మెగా ఫ్యామిలీ నుంచి ఉప్పెన అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు పంజాబ్ వైష్ణవ్ తేజ్. సాధారణంగా పెద్ద కుటుంబం నుంచి లాంచ్ అవుతుంటే ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు అనుగుణంగా ఈ మూవీ కూడా భారీ బజ్ను ఏర్పరచుకుంది. ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం యుఎస్ ప్రాంతాలలో విడుదలైంది. అక్కడి ఆడియన్స్ ఇచ్చిన టాక్ ప్రకారం సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పంజాబ్ వైష్ణవ్ తేజ్ నటిస్తున్న చిత్రమే ఉప్పెన. బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి నెగటివ్ పాత్రను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కింది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మెగా ఫ్యామిలీకి చెందిన కుర్రాడే అయిన కొత్త దర్శకుడితో చేసిన ప్రయోగాత్మక లవ్ స్టోరీతో సాదాసీదాగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు వైష్ణవ్ తేజ్. ఇందులోని నీ కన్ను నీలి సముద్రం అనే పాట సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీనివల్ల సినిమాకే ఒక్కసారి హైప్ వచ్చేసింది. అలాగే ఈ మధ్య వచ్చిన టీజర్, ఇటీవల వదిలిన ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేశాయి. పాటతో అంచనాలు పెరిగిపోవడం, మెగా ఫ్యామిలీ కూడా మద్దతు ఉండడంతో ఉప్పెన సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా నైజాం హక్కులు 6 కోట్లు, సీడెడ్ రైట్స్ 3 కోట్లు, ఆంధ్ర ప్రాంత హక్కులు 10 కోట్ల వరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 19 కోట్ల వ్యాపారం జరిగింది. బ్రేక్ ఈవెన్ ని 20 కోట్లకు పైగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా థియేటర్లు ప్రదర్శించేందుకు సిద్దమైన ఉప్పెన ఇందులో భాగంగానే అమెరికాతో పాటు కొన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు పడ్డాయి. దీంతో సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఎక్కువ శాతం దీనికి పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. దీంతో ఓపెనింగ్ డే రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా చూసిన వారంతా వైష్ణవ్ తేజ్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. మొదటి సినిమానే అయినా హీరో ఎంతో పరిణితితో నటించాడని చెబుతున్నారు. అతడికి పోటీగా కృతి శెట్టి కూడా తన పాత్రకు న్యాయం చేసిందట. వీళ్ళిద్దరూ పోటాపోటీగా నటించారని పేర్కొన్నారు. ఇక ఇందులో విజయ్ సేతుపతి నటన వేరే లెవెల్లో అని సినిమాకు హైలైట్ అని అంటున్నారు. ఉప్పెనకు సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు దర్శకత్వం వహించిన విషయం తెలిసింది. ఫస్ట్ మూవీతోనే అతడు మంచి మార్కులు కొట్టేశాడని సినిమా చూసిన వారంతా చెప్తున్నారు. అతడి టేకింగ్ అద్భుతంగా ఉందని, ప్రేక్షకులకు ఏం చెప్పాలో అది సూటిగా చెప్పాడని అంటున్నారు. ఇక ఈ మూవీని మరో లెవెల్కి తీసుకెళ్లింది దేవిశ్రీ ప్రసాద్. తిరిగి ఫామ్లోకి వచ్చేశాడట. ఉప్పెన గురించి ఎంత ట్రెండ్ అవుతుందో క్లైమాక్స్ సీన్ గురించి కూడా అంతే రీతిలో హాట్ టాపిక్ అవుతుంది. చివర్లో డేంజర్ పాయింట్ అంటూ ఆసక్తి పెంచేయడం వల్ల ఈ పరిస్థితికి ఎదురైంది. ఇక సినిమా చూసిన వారంతా క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇది కొత్తగా ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులు డిసప్పాయింట్ అవుతారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీ మొత్తంగా చూసుకుంటే ఒక మంచి లవ్ స్టోరీ చూసినమనే ఫీలింగ్ కలిగిందని చెప్పుకొచ్చారు ప్రేక్షకులు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you friends, keep watching movies, vlogs, cookies, info channel.